हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू ओदिनम्मा चैनल. ओदिनम्मा चैनल लो ई रोज़ मनंदरिकी एंतगानो उपयोगपडे रेंडु टिप्पुलतो मी मुंदुकु वच्चेसानु फ्रेंड्स. मोदटि टिप् वच्चि चीपुर अंडि. चीपुर्नि इला किंद साइड मात्रमे నిలబెట్టి ఉంచాలండి. కింద వైపుకి చీపుర్ని ఆనించి పెట్టాలి. అలా ఆనించి పెట్టినప్పుడు మనందరికీ కొంచెం ఇలా క్రాస్ గా వస్తుంది కదండి. ఇదిగోండి, ఎలాంటి కొత్త చీపురు అయినా సరే 4-5 రోజులకి ఇలా వంకరపోయినట్టు వస్తుంది. మీరు వంకరపోకూడదు అనుకుంటే ఎక్కడైనా సరే ఇలా కార్నర్ లో ఇలా పడుకోబెట్టి ఉంచండి. పడుకోబెట్టడం కుదరదు మాకు అనుకున్నప్పుడు మనందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక టిప్ ని చూసేద్దాము. ఇలా కూడా నిలబెట్టొచ్చు కదా అని అనుకుంటారు, కానీ మంచిది కాదంటండి. ఇలా నిలబెట్టడం దరిద్రం అని చెప్తూ ఉంటారు. చీపుర్ని పైకి నిలబెట్టకూడదు. పైకి నిలబెట్టినా కూడా కొంచెం వంకర అనేది వస్తుంది. ఇల్లు చిమ్మేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. వంకరపోతే నీట్గా చీపురు అనేది ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక కడ్డీని ఏదైనా కడ్డీని తీసుకొని కాల్చుకోవాలండి. జస్ట్ లైట్గా వేడెక్కితే సరిపోతుంది. ఇలా చీపురికి చివర్లో మనము రంధ్రం పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనము రంధ్రం పెట్టుకుంటే సరిపోతుంది. రంధ్రం పెట్టి ఇప్పుడు మనము దీన్ని ఒక థ్రెడ్ తీసుకొని చక్కగా కట్టుకుందామండి. నేను ఇక్కడ ఒక చిన్న థ్రెడ్ని తీసుకున్నాను. మీరు ఏదైనా సరే థ్రెడ్ని సూది కొంచెం దారం కానీ లావుగా ఉన్న మన బుక్స్ కుట్టుకునే సూదితో అయినా సరే మీరు ఎక్కించుకోవచ్చు. దబ్బలమైనా సరిపోతుందండి. దబ్బలము ఇలా ఏదైనా సరే ఒక థ్రెడ్ తీసుకొని ఈ రంధ్రాల్లోకి ఈ దారాన్ని ఎక్కించి ఇలా చక్కగా ముడేసుకొని ఎక్కడన్నా కార్నర్లో సీల ఉంటుంది కదండి, ఆ సీలకి కానీ మీరు తగిలించారంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మనము కింద సైడ్కి పెట్టినట్టు ఉంటుంది చూడండి, ఇలా కింద సైడ్కి ఉంటుంది. అలాగే ఈ చీపురు అనేది వంకరగా పోకుండా ఉంటుందండి. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే యూజ్ చేసుకోండి. ఇలా సీలకి తగిలించి ఉంచేస్తే సరిపోతుంది, మనకు అడ్డం కూడా ఉండదు ఎక్కడ. రెండో టిప్ వచ్చేసి కత్తెరండి. మనం పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్స్, ఏదన్నా సరే ఒక పప్పులు తీసుకొచ్చుకున్నప్పుడు సూపర్ మార్కెట్ నుంచి బాక్సులో వేసుకుంటాం కదా, అలాంటి కత్తెర మనకి షార్ప్నెస్ బాగా రావాలంటే షార్ప్ పోయి ఉంటాయండి కొన్ని కత్తెరలు. వాడుతూ ఉండగా మనకి ఈ షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అవి షార్ప్ రావాలంటే మనము ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం డైలీ యూజ్ చేసుకునే క్రిస్టల్ సాల్ట్ అయినా పర్వాలేదు, మామూలు సాల్ట్ అయినా పర్వాలేదండి. ఇలా మెత్తటి ఉప్పుని ఇలా మనము కట్ చేసినట్టు అంటే సరిపోతుంది. ఒక ఉప్పుని కూడా ఒకసారి గట్టిగా రుద్దండి ఈ దీనిపైన. ఇలా మనము కట్ చేసినట్టు ఉప్పుని ఉప్పులో పెట్టి ఇలా అన్నట్లయితే సరిపోతుందండి. షార్ప్నెస్ బాగా వస్తుంది, చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూడండి ఎంత చక్కగా బాగా కట్ అయిపోతుందో. మీ కత్తెరలు ఏమన్నా, మీ ఇంట్లో ఉన్న కత్తెరలు ఏమన్నా షార్ప్నెస్ లేకపోతే ఒకసారి ఇలా ఈ టిప్ని ఉపయోగించుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.